కాకినాడ నగరంలో ప్రజలకు తాడిపొడి చెత్తలపై మరింత అవగాహన అవసరమని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు. నగరంలో పలు డివిజన్లలో కమిషనర్ పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. కాకినాడ కార్పొరేషన్లోని 47వ డివిజన్లోని కరణంగారి సెంటర్లో నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ బాహ్య పర్యటనలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. సెంటర్లో ప్రధాన కాలువపై దుకాణాల సముదాయాలు ఆక్రమించి వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసి కాలువలపై ఎటువంటి వ్యాపార సముదాయాలు ఉండకూడదని, వాటిని తక్షణమే తొలగించాలని ఆయా వ్యాపార యజమానులకు సూచించారు. స్థానిక వైసీపీ నాయకులు రాజారావు కృష్ణకుమార్ స్థానిక సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకుని వచ్చారు. అనంతరం డివిజన్లో జెడ్పీ చైర్మన్ క్యాంప్ కార్యాలయం ప్రాంతంలో ఇంటింటి నుండి తడి పొడి చెత్త సేకరణను కమిషనర్ పరిశీలించారు. అక్కడక్కడ కొంతమంది తడి పొడి చెత్తలను కలిపి ఇవ్వడాన్ని గమనించిన కమిషనర్ వారికి తడి పొడి చెత్తలపై అవగాహన కల్పించారు. డివిజన్ పర్యటనకు విచ్చేసిన కమిషనర్కు స్థానిక కాపు యువ నాయకులు రాజారపు మహేష్ కమిషనర్ దృష్టికి పలు సమస్యలను తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ ప్రజలలో చాలా వరకు మార్పు వచ్చిందని, ఇంకా తడి పొడి చెత్తలపై అవగాహన రావాల్సి ఉందన్నారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్ వర్మ, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. నాలుగు వార్డ్కి మనం 47 ఓకే, నమస్కారం. మన 47 వార్డ్కి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ మనం డ్రెయిన్ క్లీనింగ్ అలాగే శానిటేషన్ మనం చూస్తున్నాము. పబ్లిక్ నుంచి కూడా చాలా వరకు కోఆపరేషన్ ఉంది ఇక్కడ. బట్ కానీ కొంతమంది ఈ తడి చెత్త పొడి చెత్త ముందుగానే ఇచ్చేవాళ్ళు, బట్ కానీ ఇప్పుడు మానేశారు. అది ఎందుకు చేస్తున్నారు తెలియదు. బట్ కానీ మీరు ఈ తడి చెత్త పొడి చెత్త ప్రతిరోజుకి, అంటే ఇది ఒక లైఫ్ స్టైల్ చేంజ్ లాగానే మీలో రావాలి. ఇది తడి చెత్త పొడి చెత్త ప్రతిరోజుకి మీరు వేడివేడిగా ఇస్తే మనం సైంటిఫిక్ ప్రాసెసింగ్ ఈ వేస్ట్కి మనం చేయవచ్చు. మీరు మళ్ళీ మిక్స్ చేసి ఇస్తే దీనికి ఏం ఉపయోగం అవ్వదు. మళ్ళీ డంపింగ్ యార్డ్కి ఈ చెత్త వెళ్ళి అక్కడ హీప్స్ ఆఫ్ గార్బేజ్ తయారవుతుంది. దయచేసి అలా చేయకండి. దీంతోపాటు కరోనా గురించి కూడా చెప్పాలి అంటే చాలా విపరీతంగా ఇంకా కేసెస్ వస్తున్నాయి మన దగ్గర. దయచేసి అందరూ ఈ కోవిడ్ ప్రికాషన్స్, మాస్క్ కానీ, ఈ సోషల్ డిస్టెన్సింగ్ కానీ, తర్వాత హ్యాండ్ వాష్, అప్పటికప్పుడు హ్యాండ్ శానిటైజర్ అందరూ వాడాలి. దీంతోపాటు ఒకవేళ కోవిడ్ వస్తే ఆర్ మీకు సిమ్టమ్స్ ఉంటే త్వరగా హాస్పిటల్కి వెళ్ళి, అంటే దగ్గర ఉన్న యూపీఎస్సీకి వెళ్ళి టెస్టింగ్ చేయించండి, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి కూడా మీరు టెస్టింగ్ చేయించవచ్చు. దీంతోపాటు మీకు కొంచెం నార్మల్ సిమ్టమ్స్ ఉంటే, కొంచెం సీరియస్ లేకపోతే మీరు ఇంట్లోనే ఉండి హోమ్ ఐసోలేషన్లో మీరు ఉండాలి. మీరు ప్రతి ఒక్కరు కోవిడ్ పాజిటివ్ పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మన దగ్గర నెంబర్ ఆఫ్ బెడ్స్ కూడా లిమిటెడ్గా ఉంటాయి. అక్కడ సీరియస్ పేషెంట్కి అక్కడ బెడ్ అంటే రావడానికి అప్పుడు కొంచెం కష్టం అవుతుంది. దయచేసి మీ అందరూ అర్థం చేసుకోండి. కోవిడ్ వస్తే మీకు అటువంటి సిమ్టమ్స్ లేకపోతే, లేకపోతే కొంచెం తక్కువ సిమ్టమ్స్ ఉంటే మీరు ఇంట్లోనే ఉండండి. మన కార్పొరేషన్ నుంచి మీ ఇంటికి ప్రతిరోజుకి ఆశ అలాగే ప్రతి 3 రోజుకి ఒక ఏఎన్ఎం, అలాగే మీకు కావాల్సిన అప్పుడు డాక్టర్ కూడా మనం పంపిస్తాము. ఒక మెడికల్ కిట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఇది అన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు ఒక జూమ్ వీడియో కాల్ ద్వారా మీకు ప్రాబ్లం ఉంటే ఒక డాక్టర్ కూడా మనం మన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కి మనం పెట్టాము. మీకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రతిరోజు సాయంత్రం 5 to 6 మనం జూమ్ కాన్ఫరెన్స్ కూడా పేషెంట్స్తో మనం తీసుకున్నాము. అది కూడా మీరు ఫెసిలిటీ మీరు వాడచ్చు, ఉపయోగించు. సో దయచేసి ఈ కరోనా గురించి కూడా అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భయపడాల్సిన అవసరం లేదు, బట్ కానీ అందరూ జాగ్రత్తగా ఉండాలి. కోవిడ్ ప్రికాషన్స్ మీరు పాటించాలి. అది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను.